ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఘనంగా తిరుమంగై ఆళ్వార్ త్రినక్షత్రోత్సవాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో దివ్య ప్రబంధ గానం. ఘనంగా ఉగ్ర ప్రత్యంగిరాదేవి అమ్మవారికి అభిషేకం. తొండవాడలో లోక కళ్యాణార్థం శాస్త్రోక్తంగా హోమాలు. ఈశ్వర అనుగ్రహం కోసం ధర్మరాజు తపస్సు చేసిన ప్రాంతం విజయవాడలో పాత శివాలయంగా పేరుగాంచిన శైవక్షేత్రం. ప్రత్యేక కథనం. గోవిందరాజస్వామి ఆలయంలోని తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో తిరుమంగై తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం టీటీడీ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు దివ్య ప్రబంధ గానం నిర్వహించారు. అనంతరం తిరుమంగై ఆళ్వార్కు నివేదనలు చేసి కర్పూర హారతిలో సమర్పించారు. తిరుపతికి సమీపంలోని తొండవాడ గ్రామంలో నెలవైన శ్రీ ఉగ్ర ప్రత్యంగిర కాళీపీఠంలో లోక కళ్యాణార్థం అభిషేకాలు, నిత్యహోమాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ యాగ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ ఉగ్ర ప్రత్యంగిర అమ్మవారికి పంచామృతాలు, శుద్ధ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పలు రకాల పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం యాగశాల ప్రాంగణంలో మైసూర్ పాకుతో తయారు చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించి పుష్పాలతో అలంకరించారు. అలాగే కాలభైరవ స్వామి, ఉగ్ర ప్రత్యంగిరాదేవి, శరభేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలు తీర్చారు. కలశస్థాపన, కలశ పూజలు నిర్వహించిన తర్వాత అష్టాష్టక మహాభైరవ యాగాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మంలో వెలసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి మూలమూర్తికి అర్చకులు పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం విఘ్నాలు తొలగించే విఘ్నరాజాధిపతిని మూషిక వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తరించారు. అనంతపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత జయంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున శ్రీవారి చిత్రపటానికి అధికారులు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పలువురు విద్యార్థిని విద్యార్థులు భగవద్గీతను పఠనం గావించారు. కడప నగరం శివారులో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో అభిషేకం నేత్రపరవంగా సాగింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఇటీవలే జీర్ణోద్ధరణ చేశారు. ఈ నేపథ్యంలో కాలభైరవ అష్టమి సందర్భంగా గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ పూజలు జరిపారు. అనంతరం ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, కాలభైరవ హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళంలో కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా జరిగిన శివపార్వతుల కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. విశాలమైన మైదానంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శివపార్వతులను కొలువు తీర్చి భాజా భజంత్రీల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులు కోటి దీపోత్సవంలో పాల్గొని దీపాలను వెలిగించి పరమశివుడికి నివేదించారు. ఈ సందర్భంగా సినీ నటుడు తనికళ్ల భరణి శివతత్వాలను ఆలపించారు. కృష్ణా జిల్లాలోని మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. షష్ఠి వేడుకల్లో భాగంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని అర్చకులు అందంగా అలంకరించిన మండపంలో కొలువు తీర్చారు. మాంగళ్య సూత్ర ధారణ ఘట్టం విశిష్టతను వేద పండితులు వివరిస్తుండగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని హరోంహర స్మరణలు చేసి పులకించారు. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే పార్వతీనాథుడి మహిమాన్విత ఆలయాలకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరం. కృష్ణమ్మ పరవళ్లు, దుర్గమ్మ దీవెనలు కలగలిసిన ఓ ఆధ్యాత్మిక నగరం బెజవాడ. అటువంటి బెజవాడలో ఎంతో పురాతనమైన శివాలయంగా పేరొందింది వంటంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం. పాండవాగ్రజుడు ధర్మరాజు స్వయంగా ఇక్కడ పరమేశ్వరుడిని ప్రతిష్ఠించి పూజించినట్లు స్థలపురాణం. ఆసక్తికర అంశాలను పదువు పట్టుకుని పాత శివాలయంగా విరాజిల్లుతున్న ఈ ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
పాండవులు పరమశివుణ్ణి ఆరాధించిన ప్రదేశం, ధర్మరాజు ఈశ్వర అనుగ్రహం కోసం తపస్సు చేసిన ప్రాంతం, శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి మనోహర ఆలయం, విజయవాడలో పాత శివాలయంగా పేరొందిన శైవక్షేత్రం, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడు కొలువైన హరిహర ధామం, భక్తుల మొరలు ఆలకించే విఘ్నాధిపతి సుబ్రహ్మణ్య స్వామి, ఆలయానికి ఆకర్షణగా రుద్రతాండవం చేస్తున్న లయకారుడి మనోహర మూర్తి, గజవాడవాసుల ముక్తి కేంద్రంగా విరాజిల్లుతున్న మహేశ్వరుడి నిలయం, ఇంత పురాణ ప్రాభవాన్ని సొంతం చేసుకున్న ఆలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే. తెలుసుకోండి, విజయవాడ వన్ టౌన్ లో అత్యద్భుతంగా దర్శనమిస్తున్న శైవక్షేత్రమే ఇప్పటి వరకు మీరు విన్న విశిష్టతలను సొంతం చేసుకున్న అపూర్వ శివాలయం. పాత శివాలయంగా పేరొందిన ఈ ఆలయంలో ఆది దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్లుగా ఈ మహాక్షేత్రంలో నెలవై భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. అత్యంత సుందరమైన నిర్మాణ చాతుర్యం, శిల్పకళా వైభవంతో ఎంతో ఆకర్షణీయంగా అలరారుతున్న ఈ ఆలయానికి ఘనమైన పురాణ ప్రాశస్త్యం ఉంది. కృష్ణమ్మ పరవళ్లతో కాంతులేనుతున్న ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్నారు. ఇక్కడే ద్వాపరయుగంలో అర్జునుడు పరమేశ్వరుడి కృపతో పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఈ కారణంగానే పాండవులందరూ ఇదే ప్రదేశంలో మహేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. అలా ధర్మస్వరూపుడైన పాండవ అగ్రజుడు ధర్మరాజు ఈశ్వరుడు గురించి తపస్సు చేసి స్వామి సాక్షాత్కారం పొందిన ప్రదేశమే నేడు మనం చూస్తున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం. ఇంద్రకీలాద్రి కొండ దిగువన కనకదుర్గమ్మ పాదాల చెంత ఉండడంతో ఒకప్పుడు ఈ ఆలయానికి పాత శివాలయమనే పేరు ఉండేది. కాలక్రమంలో అదే పాత శివాలయంగా వినతికెక్కింది. ఇక ఆలయ ప్రవేశంలోనే భక్తులను తన్మయత్వానికి గురిచేస్తూ ఉంటుంది లయకారుడైన త్రినేత్రుడి రుద్రతాండవ విన్యాసము. ఆ మూర్తిని దర్శించుకున్న భక్తులు ధ్వజస్తంభానికి మొక్కి ఆలయ ప్రవేశం చేస్తారు. అనంతరం నందీశ్వరుడి అనుమతితో అనంత తేజో విరాజిత కిరణకాంతులను వెదజల్లే శ్రీ మల్లేశ్వర స్వామివారి దివ్యమంగళ లింగాన్ని అభిషేకాది అర్చనలతో సేవించి పునీతులవుతారు. ఆ పక్కనే త్రిలోకపావని పార్వతీదేవి శ్రీ భ్రమరాంబాదేవిగా సహస్ర స్వర్ణమయ మేలివర్ణపు ఛాయతో ధగధగాయమానంగా శోభిల్లుతూ భక్తులకు అభయప్రదానం చేస్తూ ఉంటారు. అమ్మవారి సన్నిధిలో ఏటా కార్తీక మాసంలో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో అమ్మవారిని కొలువుదీర్చి అర్చనలు నిర్వహించడం విశేష సంప్రదాయంగా వస్తోంది. అలా శ్రీ భ్రమరాంబాదేవి, లలితాదేవి, పార్వతీదేవి, సర్వమంగళాదేవి, కాత్యాయని మాత, గిరిజాదేవి, భువనేశ్వరీదేవి, చండీశ్వరి, సరస్వతి, చాముండేశ్వరి, రాజరాజేశ్వరీదేవి, గజలక్ష్మి, గౌరీదేవి, మహాలక్ష్మి, జగన్మోహిని, శివమోహిని వంటి 30 రకాల అలంకారాలలో కార్తీక మాసం నెల రోజులు భక్తకోటిని కన్విందు చేస్తూ ఉంటారు. అనంతరం ఉపాలయాలలో కొలువైన శ్రీ మహాగణపతి, షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వార్లను భక్తులు దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ దర్శనమిచ్చే గణపతిమూర్తి విగ్రహం ఎంతో పురాతనమైందని చెబుతూ ఉంటారు. ఇక ఇదే ఆలయ ప్రాంగణంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలోని నాగదేవతల విగ్రహాల చెంత భక్తులు ప్రదక్షిణలు, దీపారాధనలు చేసి ఇష్టకామ్యార్థాలు సిద్ధింపజేసుకుంటారు. పురాణ ప్రాభవం, ముక్కంటి దివ్యలీలా వైభవంతో భక్తుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతున్న వెజవాడ పాత శివాలయ సందర్శనం సమస్త పాపహరణం, సర్వ శుభదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో
టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం, శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ లోని తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి అర్చక స్వాములు వేదమంత్రాలు మంగళ వాద్యాల నడుమ యజ్ఞోపవిత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి కళ్యాణ ఘట్టాలను మనోహరంగా నిర్వహించారు. అలాగే హైదరాబాద్ సంతోష్ నగర్ కాలనీలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయన బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా చివరి రోజున చక్రస్నానం జరిగింది. స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో వేంచేర్చేసి విశేష ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత చక్రస్నానం జరిపారు. శ్రీకాకుళం చిన్న బజార్లో నెలవైన శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారు ముత్యాల చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు చల్లని తల్లిని మనసారా సేవించి కీర్తనలు ఆలపించి భజనలు చేసి పునీతులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నెలవైన సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో ఏటా 7 రోజుల పాటు షష్ఠి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఇందులో భాగంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని సకల శోభితంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు కార్తికేయుని కళ్యాణోత్సవాన్ని కనులారాగాంచి పరవశించారు. అలాగే జిల్లాలోని ఏలూరు పోస్టల్ కాలనీలోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. శరవణభవుడు తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామివారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హరిహర భక్త సమాజం ఆధ్వర్యంలో ఆలపించిన కీర్తనలు అలరించాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని పార్వతీపురంలో కొలువైన శ్రీ మైసమ్మ తల్లికి ఆలయంలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అమ్మలగన్న అమ్మగా ఈ ప్రాంతవాసుల ఆరాధ్య దైవంగా విలసిల్లుతున్న మైసమ్మ తల్లిని స్వర్ణ శోభితంగా దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు. అమ్మవారి ప్రత్యేక పూజాదికాల్లో పాల్గొని తరించారు. కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. మార్గశిర మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులను పరవశులను చేశాయి. సుమారు 400కు పైగా భక్తులు 101 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణలు చేసి విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని తరించారు. మహబూబ్ నగర్ జిల్లా పోతానేపల్లి గ్రామంలో నెలవైన శ్రీ వీర కురుమూర్తి స్వామి ఆలయంలో ఉద్దల మహోత్సవం వేడుకగా జరిగింది. శ్రీ వీర కురుమూర్తి స్వామివారి పాదుకలను గోవిందనామ స్మరణల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు దైవనామస్మరణ చేస్తూ కురుమూర్తి స్వామి పాదుకల ఊరేగింపు ఉత్సవంలో పాల్గొని పరవశులయ్యారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మార్గశిర శుద్ధ అష్టమి పూజలు వేడుకగా జరిగాయి. కాలభైరవ అష్టమి పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న విశేష ఫలితం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా కాలభైరవ అష్టమిని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజాదికాల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. తిరుమల శ్రీవారు వెంకటాచలంపై నిలవై భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ఆ స్వామి కొలువైన తిరుమల క్షేత్రాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. నిత్యం వేలాదిగా తిరుమలకు విచ్చేసే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏడుకొండల పవిత్రతను పరిరక్షిస్తూ టిటిడి విస్తృత చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఆ విశేషాలేంటో ఒకసారి మనము తెలుసుకుందాం. స్వచ్ఛ తిరుమల అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంచేసిన తిరుమల క్షేత్ర ప్రాశస్త్య కీర్తి కిరీటంలో చేరిన మరో కలికితురాయి. భారత ప్రథమ పౌరుడి నుంచి దేశ విదేశీ ప్రముఖుల వరకు ఎందరో మహానుభావులు ఆనందనిలయ వైభవాన్ని,
స్వామివారి దివ్యత్వాన్ని, శేషాచల సానువుల పవిత్రతను, ప్రకృతి రమణీయతను, పరిశుభ్రతను ప్రత్యక్షంగా వీక్షించి పరవశించారు, వేణోళ్ళ కీర్తించారు. అశేష భక్తకోటి ఆధ్యాత్మిక దివ్యధామంగా వెలుగొందుతున్న తిరుమల క్షేత్రంలో స్వామివారు అణువణువు నిండి ఉన్నారు. అందుకే హరి సర్వాంతర్యామి అని భక్త శిఖామణులు తమ కృతులతో శ్రీనివాసుడి లీలా విశేషాలను స్తుతించారు. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న వెంకటాచలంలో శ్రీవారు భక్తవత్సలుడిగా కొలువై అభయప్రదానం చేస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ ఉన్న నేల పవిత్రం, గాలి పవిత్రం, నీరు పవిత్రం. అంతెందుకు, ప్రతి రాయి రప్ప చెట్టు చేమ అన్నీ ఎంతో పవిత్రమైనవి, పరమ పుణ్యప్రదమైనవి. అందుకే ఏడుకొండలవాడు నెలవైన సప్తగిరులను ఎంతో పూజనీయంగా భావిస్తారు శ్రీవారి భక్తులు. వారి భక్తి విశ్వాసాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల గిరుల పవిత్రతను పరిరక్షిస్తూ క్షేత్ర ప్రాశస్త్యం ఇనుమడించే విధంగా పరిశుభ్ర వాతావరణం వెల్లివిరిసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరుమలలో ఆధ్యాత్మికత, పచ్చదనం, పరిశుభ్రత పరిడవిల్లే విధంగా కృషి చేస్తోంది. టీటీడీ అనుబంధ విభాగాలైన ఆరోగ్య శాఖ, ఉద్యానవన శాఖ, అటవీ శాఖ, ఇంజనీరింగ్ విభాగాల సంయుక్త ప్రణాళికలతో స్వచ్ఛ తిరుమల ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లుతోంది. స్వామివారి దర్శనార్థం తిరుమల చేరుకున్న భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆయా విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు తమ అమూల్యమైన సేవలను నిరంతరాయంగా అందజేస్తూ ఉంటారు. అనునిత్యం వేలాదిగా భక్తులు సందర్శించే తిరుమల క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ముఖ్యంగా ఆరోగ్య శాఖ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు 3 షిఫ్ట్లలో అవిశ్రాంతంగా పనిచేస్తూ తిరుమల క్షేత్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకనుగుణంగా వీరికి టీటీడీ అత్యాధునిక పరిశుభ్ర యంత్రాలను, వాక్యూమ్ క్లీనర్లు, జెట్ క్లీనర్లను అందుబాటులో ఉంచుతోంది. అర్ధరాత్రి నుంచే పరిశుభ్రత కార్యక్రమాలు మొదలవుతాయి. ఏకాంత సేవ అనంతరం స్వామివారి ఆలయాన్ని సిబ్బంది శుభ్రపరుస్తారు. అలాగే భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పరిశుభ్రం చేయడంతో పాటు క్రిమిసంహారక రసాయనాలను చల్లుతారు. భక్తుల అవసరాల కోసం తిరుమలలోని చాలా ప్రాంతాలలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. ఇక ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన వ్యర్థాలను గోగర్భం డ్యాం సమీపంలోని డంపింగ్ యార్డ్కు తరలించి అక్కడ వాటిని రీసైక్లింగ్ చేస్తారు. అలాగే తిరుమలలో ఉత్పన్నమయ్యే మురుగునీరు, వ్యర్థ జలాలను వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలించి వాటిని శుభ్రపరుస్తారు. ఇలా శుభ్రపరిచిన నీటిని ఉద్యానవనాల సంరక్షణ, మొక్కల పెంపకానికి వినియోగిస్తారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించే దిశలో భాగంగా 50 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తిరుమలలో పూర్తిగా నిషేధించారు. తిరుమల పవిత్రత, పరిశుభ్రతను కాపాడడానికి భక్తులు పాటించాల్సిన నియమాల గురించి బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా సూచనల్ని అందిస్తూ ఉంటారు. ఇక ఉత్సవాల సమయంలో భక్తులు ఎక్కువగా సంచరించే మాడవీధులు, గ్యాలరీలను సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తారు. భక్తులకు అన్నప్రసాదాలను అందించే తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రంలో సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తూ అక్కడి భోజనశాలను పరిశుభ్రంగా ఉంచుతారు. ఇక కాలుష్యానికి కారణమయ్యే సంప్రదాయ ఇంధన వనరులైన పెట్రోలియం ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించే దిశగా టీటీడీ కృషి చేస్తోంది. ఇందుకోసం సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. తిరుమలలోని పలు ప్రాంతాలలో గాలిమరల్ని ఏర్పాటు చేసి ప్రకృతి సహజమైన గాలి ద్వారా విద్యుత్తును తయారు చేస్తోంది. భక్తుల వేడినీటి అవసరాల కోసం అతిథి గృహాలపై సోలార్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి సోలార్ వనరుల్ని పాక్షికంగా వినియోగిస్తోంది. అలాగే కాలుష్య కారకాలైన పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో తిరుమలలో సాధ్యమైనంత మేర బ్యాటరీ వాహనాలను ఉపయోగిస్తోంది. ఇక భక్తులకు పరిశుభ్రమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో దాదాపు తిరుమల అంతటా స్వచ్ఛమైన జలప్రసాదం కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలను విస్తృత స్థాయిలో అందజేస్తోంది. తిరుమలలో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడానికి సహజ సిద్ధంగా ఏర్పడిన శేషాచల అడవులతో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు భక్తులను ముగ్ధుల్ని చేస్తున్నాయి. అదేవిధంగా తిరుమలలో ఏర్పాటు చేసిన కృత్రిమ జలపాతాలు, ప్రహరీ ఉద్యానవనాలు చూపరుల మదిని ఆకర్షిస్తున్నాయి.
తిరుమల పవిత్రతను, పరిశుభ్రతను, పచ్చదనాన్ని కాపాడడానికి టీటీడీ చేస్తున్న కృషి తిరుమల క్షేత్రాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతూ స్వచ్ఛ ఐకాన్ కు పెట్టింది పేరుగా చిరస్థాయిగా తిరుమల క్షేత్రం నిలిచేలా సఫలీకృతమైందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం హిందుస్థానీ గాత్ర కచేరి కార్యక్రమం జరిగింది. కోల్కతాకు చెందిన డాక్టర్ రామ్ శంకర్ బృందం ఆలపించిన పలు రాగాలు భక్తులను విశేషంగా అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.